మళ్ళా మొదలైంది. ఢిల్లీకి రైతుల పాదయాత్రలు, పాదయాత్రలు కాదు ట్రాక్టర్ యాత్రలు, అది మాడిఫైడ్ ట్రాక్టర్ యాత్రలు. పంజాబ్ నుంచి మొదలయ్యి వాళ్ళు అసలు రైతులా ఎవరో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే దొమ్మి చేసేవాళ్ళలాగా ఏ దీన్నైనా మధ్యలో ఆపేసేస్తారు. శాంతియుతం అనేది అసలు వాళ్ళ డిక్షనరీలో కనపట్లేదు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఏంటి వీళ్ళ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఈ పంజాబ్ రైతులు చేస్తున్న ప్రధానంగా సిక్కులు ఏంటి డిమాండ్ ఏంటి? వాళ్ళు 4-5-6 డిమాండ్స్ పెట్టారండి. ఒకటి, కనీస మద్దతు ధర, ఎంఎస్పి అంటాం కదా, ఈ కనీస మద్దతు ధర పంటకి ఇచ్చేదానికి చట్ట ప్రకారంగా గ్యారంటీ కావాలి. చట్ట ప్రకారంగా, మామూలుగా కాదు. ఇది ప్రధానమైన డిమాండ్ అండి వాళ్ళది. రెండోది, బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలి. అంటే ఎప్పుడు దీనికి ఒక లిమిట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం మాఫీ చేశారు, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి అదే పద్ధతిలో మాఫీ చేయాలి. లోన్లు అయితే ఇవ్వాలి, అన్నిటినీ మాఫీ చేయాలి. ఇది అంటే దానికి ఏదైతే రకరకాల కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తారు. ఇది వాళ్ళ రెండో డిమాండ్. ఎంతవరకు ఇది సబబ్ అనేది తర్వాత నేను మాట్లాడతా. 60 సంవత్సరాలు దాటిన రైతులందరికీ పెన్షన్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కనీసం 10,000 రూపాయల చొప్పున దేశం మొత్తం మీద కోట్లాది మంది రైతులకి ఇవ్వగలగాలి. ఇప్పుడు 6,000 ఇస్తేనే పిఎం కిసాన్ సమ్మాన్ ఇది 75,000 కోట్లయింది సంవత్సరానికి. చూడండి వాళ్ళ డిమాండ్స్ చూడండి ఇవన్నీ కూడా. తర్వాత WTO నుంచి ఉపసంహరించుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వ్యవసాయానికి సంబంధించి ఏమున్నా కూడా అవన్నీ కూడా రద్దు చేయాలి. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉంది కదా, ఉపాధి పథకం అంటాం మనం. ఉపాధి పథకంలో ఇప్పుడు 100 రోజులు ఉన్నటువంటిది కనీసం దాన్ని 200 రోజులు చేయాలి. అంటే 365 రోజులు 200 రోజులు 200 రోజులు ఉపాధి గ్యారంటీ ఇవ్వాలట. అంటే పని ఉండదు 200 రోజులు అనేది వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత సంగతి ఏమైనా కానీ గత ఆందోళనలో పెట్టినటువంటి క్రిమినల్ కేసులని రద్దు చేయాలి. అంటే ఎవరినైనా చంపేసినా, కాల్పులు చేసినా ఇంకొకరి మీద, లఖింపూర్లో జరిగినాయి కదా, సో ఎర్రకోట మీద జెండాలు పాతినా ఏం చేసినా కూడా ఏ కేసులు ఉండకూడదు, అవన్నీ రద్దు చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అదివరకు పెట్టినటువంటి చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు అండి వీళ్ళకి, రైతులు ప్రధానమైనటువంటి డిమాండ్లు. దీంట్లో కనీస మద్దతు ధరని గురించి వివరంగా చర్చించుకుందాం. ఒక్కదాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను, రుణమాఫీ అనేది. అసలు మీరు ఒక్కసారి కనుక చూసేటట్టయితే ఈ రుణమాఫీ అనేది అసలు సన్న చిన్నకారు రైతులు బ్యాంకుల నుంచి తీసుకుంటున్నటువంటి రుణమాఫీ చాలా తక్కువ. ఇది పెద్ద రైతులకు ఉపయోగపడుతుంది తప్పితే చిన్న రైతులకు ఉపయోగపడలేదు. దేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువ ఓవర్వెల్మింగ్ మెజారిటీ బ్యాంకు రుణాల వల్ల లాభం పొందట్లేదు. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడో చెప్పింది దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని మొదలు మీరు ప్రోత్సాహకాలు ఇచ్చుకోండి, వడ్డీ అంతా మాఫ్ చేయండి. నేను కాదంటలేదు తొందరగా కట్టే వాళ్ళకి, కానీ టోటల్గా రుణమాఫీ అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. బ్యాంకులు కూడా నెత్తి నూరు బాదుకుంటున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రికవరీకి వెళ్ళరు, ఇంకెక్కడ కూడా ఏ రుణాలు రికవరీకి కూడా. సో కొంతమంది అనొచ్చు పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు, అదొక వేరే టాపిక్, నేను మాట్లాడాలంటే దాని మీద పెద్ద ఎపిసోడ్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళ ఇది డిమాండ్. ఏ విధంగా ఇది రుణమాఫీ అనేది మాత్రం హేతుబద్ధం కాదు. దాని ప్లేస్లోనే ఇవాళ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ప్రధానమంత్రి మోడీ తీసుకొచ్చినటువంటిది. ఇదండి స్థూలంగా చెప్పాలంటే ఈ ఇలా డిమాండ్లు ఇవి నేను చెప్పినాయి.